డిసెంబర్ 29న ప్రారంభించే జగనన్న క్రికెట్ టోర్నమెంట్ కప్ జయప్రదం చేయాలన్నారు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి జెడ్పీ గ్రౌండ్ లో ఈ నెల 29న జగనన్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా గ్రౌండ్ ని ఆయన పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న జగనన్న క్రికెట్ టోర్నమెంట్ కప్ జయప్రదం చేయాలన్నారు. క్రీడా పోటీల్లో యువతను ప్రోత్సహించాలని, యువతలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలని ఇప్పటికే 30 జట్ల పేర్లు నమోదు చేసుకున్నాయని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రతిగం దగ్గర ముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, కావలిలో జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో ఈ నెల 29వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రికెట్ టోర్నమెంట్ కావలి నిర్వహించబడుతుంది. దీనికి నియోజకవర్గం నుంచే వచ్చే అన్ని టీములకు కూడా అర్హత కలిగి ఉంటారు. కాబట్టి మేము చెప్పేది ప్రతి ఒక్క పంచాయతీ, అదేవిధంగా ప్రతి ఒక్క పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా ఒక్కొక్క టీముగా వచ్చి మీరు పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ఆల్రెడీ ఆ టీమ్స్ నమోదు చేసుకునే దానికి కూడా ఆల్రెడీ డేట్ ప్రకటించి నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 టీములు వచ్చి వాళ్ళ నేమ్స్ నమోదు చేసుకున్నాయి. ఇంకా ఎక్కువ టీమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ నెల 29వ తారీఖు ఉదయం 9 గంటలకి ఈ టోర్నమెంటు జెడ్పీ హై స్కూల్ ఆవరణలో స్టార్ట్ చేయబడతాయి. అదేవిధంగా దీనికి సంబంధించి 3-4 గ్రౌండ్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కువ టీమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని టీములను కూడా ఆడించాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి 29 స్టార్ట్ చేస్తే దాదాపు పండగ దాకా అంటే 12-13 తేదీ దాకా ఈ ఫైనల్స్ జరగవచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువ టీమ్స్ పాల్గొన్న యువతకి ఈరోజు ఒక మంచి అవకాశం, పాల్గొన్న ప్రతిభని బయటికి తీసేదానికి ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలరు, బెస్ట్ ఆల్రౌండర్ ఈ విధంగా కూడా అన్ని ప్రైజులు కూడా ఇవ్వబడుతున్నాయి. బెస్ట్ టీమ్కి విన్నర్స్కి 100 రూపాయలు ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అదేవిధంగా రన్నర్స్కి 50,000 అనౌన్స్ చేసింది. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఆల్రౌండర్ ఇవన్నీ అందరికి కూడా ప్రైజెస్ ఇవ్వబడతాయి. కాబట్టి అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమెంటో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వీళ్ళంత తొందరగా పేరు నమోదు చేసుకొని 29వ తారీఖు ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. కాబట్టి అన్ని టీములు కూడా ఇక్కడికి వచ్చినాక జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వచ్చినాక ఎక్కడెక్కడ ఏ టీమ్స్ ఏ రోజు ఆడతాయి అనేది మొత్తం కూడా అప్పటిక ఆ రోజు అనౌన్స్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మొదటి రోజు 4 గ్రౌండ్లో కూడా ప్లేయర్స్ ఆడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా ఓవర్స్ వచ్చి 15 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది. కాబట్టి రోజుకి దాదాపు ఉదయం 2 టీములు 2 బ్యాచ్లు, మధ్యాహ్నం 2 బ్యాచ్లు, 4 బ్యాచ్లు అంటే ఒక్కొక్క